కోనరావుపేట ధర్మారం గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన జ్యోతికి కుటుంబ పోషణ కోసం మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ 65,000 విలువగల వాహనాన్ని అందించారు. ఈ సందర్భంగా సర్పంచ్ గున్నాల అరుణ లక్ష్మణ్ మాట్లాడుతూ శ్రీకుమార్కి ధర్మారం గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషన్, శంకర్, వెంగళి, వెంకన్న, పొన్నం, పార్శారం, వెంకన్న, ఎల్లయ్య, గోపి, వెలసాల శ్రీను, ఔదార్యం, దేవయ్య ప్రజలు పాల్గొన్నారు. ధర్మారం గ్రామంలో జ్యోతి అనే అమ్మాయి పూసవేర్ల వృత్తి సంబంధించిన వాళ్ళ కులానికి సంబంధించిన అమ్మాయి వాళ్ళ వృత్తిలో కార్యక్రమంలో భాగంగా ఆమె వికలాంగురాలు. ఆమెకు ఈరోజు ఈ టీవీఎస్ స్కూటీ ఆమెకు ఈరోజు మేము ఇవ్వడం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమానికి హాజరైనటువంటి స్థానిక సర్పంచ్ గారు, గ్రామ వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు, ధర్మారం గ్రామ సంబంధించిన సోదర సోదరీమణులందరూ, ముఖ్యంగా వారికి ఎంత వ్యవసాయ కార్యక్రమంలో వివిధ కార్యక్రమంలో ఇప్పుడు వ్యవసాయ పనులు కాబట్టి ఎంత బిజీ, ఎంత వాళ్ళ కార్యక్రమంలో ఎంత బిజీ, పాపం ఎంతో ఇబ్బందులు పడి పడడం, ఆ గ్రామ పెద్దలు వాళ్ళందరూ సూచన మేరకు కూడా ఆ రోజు వారికి కూడా ఒక వాహనం ఇవ్వడం జరిగింది సంవత్సరం క్రితం. అదే రోజు ఈ అమ్మాయి కూడా మాకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆమెను వారిని పరిశీలించి మేము సెలెక్ట్ చేసుకొని ఈరోజు మేము వీరికి వాహనం ఇవ్వడం జరిగింది. మేము తనకు కూడా చెప్పబోయేది అంటే నీ వృత్తి నువ్వు చేసుకో, ఎందుకంటే నీ కుటుంబ పోషణ అనేది నీ మీద ఆధారపడి ఉంది కాబట్టి నువ్వు రోజు వృత్తి నీ వృత్తి ధర్మం నువ్వు నెరవేర్చుకో. మేము భవిష్యత్తులో కూడా ఈ ప్రాంతంలో ఎవరు ఉన్నటువంటి హ్యాండిక్యాప్డ్ ఎవరు ఉన్నట్టు తప్పకుండా మా సహాయ సహకారం చేస్తామని మేము తెలియజేస్తూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన ఇంతమంది ఈ సేవ పరిధిలో ఈరోజు మాజీ జెడ్పీటీ శ్రీకుమార్ గారు ధర్మారం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబమైన జ్యోతికి తన కుటుంబాన్ని పోషించుకునే భాగంలో ఒక వాహనాన్ని సమకూర్చడం జరిగింది. 65,000 రూపాయల వాహనాన్ని తనకు సమకూర్చుకోవడం జరిగింది. దానికి సహకరించిన మాజీ జెడ్పీటీసీ శ్రీకుమార్ అన్నకి ధర్మారం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అంతేకాకుండా ఎంతోమంది నిరుపేద కుటుంబాలకు ఆశ్రయాన్నిస్తూ ఏదో చేదోడివాదగా తన వంతు సాయం చేస్తున్న శ్రీకుమార్ అన్నకు మా ధర్మారం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.